ప్రజాగోసా బీజేపీ భరోసా సంగారెడ్డి నియోజకవర్గం కంది మండలం ఉత్తరపల్లి గ్రామంలో రెండో రోజు బైక్ ర్యాలీతో భరోసా యాత్రని మాజీ మంత్రి బాబు మోహన్ తో పాటు జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి, రాజేశ్వరరావు దేశపాండే కలిసి ప్రారంభించారు. అనంతరం బాబు మోహన్ మాట్లాడుతూ, ఇది ప్రజాప్రభుత్వ పోలీస్ ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, ఒకవైపు విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం, నీరు లేక ఎంతో మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా లేదా వేరే దేశంలో ఉన్నామా అని అనుమానాలు కలుగుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మిగిలిపోయాయని, వాటిపై నిత్యం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ఎప్పటికప్పుడు స్పందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి, నరసింహారెడ్డి, మందుల నాగరాజు, వాసు, సురేందర్, పవన్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా సంగారెడ్డికి దగ్గరగా ఉన్న గ్రామము మరి చాలా బాగా ఉంటది అని అంటే, ఇక్కడ కన్జర్వేషన్ అనేది ల్యాండ్ దాంట్లో మొత్తం అగ్రికల్చర్ బేసిస్ లో ఇక్కడ పెట్టారు. మరి వాళ్ళకి ఇబ్బందులు కూడా ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మా ల్యాండ్లకు కన్జర్వేషన్ అనేది తీసేస్తే మా ల్యాండ్లకు మంచి ధరలు తెలుగుతాయని చెప్పి కూడా గ్రామస్తులు, రైతులందరూ కూడా ఆ విధంగా చెప్తాంటలే సార్. ముందు ఇంటిల్లపాది ఆకలి తీర్చి తర్వాత బయట ఆకలి తీర్చు సార్. బయట తీసి ఇడిపో రావుడు కాదు సార్. నువ్వు ఎన్ని తిరిగి వచ్చేసరికి ఇక్కడ మొత్తం చచ్చిపోతారు సార్. నీ కోటేశ్వరులు కూడా ఉంటారు. అది కోరుకుంటున్నారా సార్? మీరు మేమే వీర్షపడట్లేదు సార్. మా స్థాయి మాకు చాలు. మీరు ఏదో గిన్నె మంత్రి కాండి, ఈ దేశాలన్నిటికీ ప్రధానమంత్రి కాండి, ఇలా ఉండమని ప్రధానమంత్రి వద్దన్నాం. ఇంట గెలిచి రచ్చ గెలవండి సార్. ఇంట్లో గెలిచారా సార్? గియ్యి చెప్పారా? నిజంగా చెప్పండి. నిజామాబాద్ లో బాసరా ఐఐటి ఎంతమంది ఘోష బిడ్డలందరూ ఏడుస్తుంటే మాకు అన్నం పెట్ట, మా కిరీటాలు పెట్టట్లేదు, బంగారు కయ్యేయట్లేదు, గాజులు వేయట్లేదని ఏడిస్తే అన్నం పరబ్రహ్మ స్వరూపం సార్. ఒక ముద్ద అన్నం సార్. మేము ఈ అన్నం లేకనే హాస్టల్కి వచ్చినాము. హాస్టల్లో ఏడుస్తున్నాం సార్. తాగటానికి మురికి నీళ్ళు సార్. అన్నంలో ఈగలు దోమలు రకరకాలు సార్. బలుడు సార్. నాణ్యమైన ఫుడ్ పెట్టండి సార్. నాయకుడు లేడే. యామయ్యారు ఎమ్మెల్యేలు, యామయ్యారు మంత్రులు, యామయ్యాడు ముఖ్యమంత్రి.